ఇయాలటి కార్యక్రమంలో కాలయక్షిణి కక్ష కోశాంబీ భిక్షుల కలహం కథలు కాలయక్షిణి కథ ఒకప్పుడు ఒక కుటుంబీకుడికి ఇద్దరు ఉండేవారు అది ఎట్లా సంభవించిందంటే ఆ కుటుంబ యజమాని మొదటి భార్యకు సంతానం కలుగలేదు ఎంతకాలానికి ఆమెకు సంతానం కలగనందున తన భర్త అత్తగారు తనను సాధిస్తారని నిరాదరణ పాలు చేస్తారని మొదటి భార్య భయపడిపోయింది అందువల్ల ఆమె పట్టుబట్టి తానే పూనుకొని ఇంకొక సంబంధం చూసి తన భర్తకు రెండో భార్యను తెచ్చిపెట్టింది అటు తరువాత తన సవతి పట్ల ఆమె అసూయతో బాధపడింది రెండో భార్యకు గర్భం రావడంతో ఈ అసూయ అణచుకోలేనిదైంది రెండో భార్యకు నెలతప్పిందని తెలిసి తెలియడంతోనే మొదటి భార్య ఆమెకు తెలియకుండా చాకచక్యంగా గర్భస్రావం కలిగించే మందులు ఆవిడ ఆహారంలో కలుపుతుండేది ఇట్లా మొదటి భార్య రెండుసార్లు తన సవతి గర్భం పోగొట్టింది మూడోసారి సవతికి గర్భం వచ్చినప్పుడు ఎంతో జాగ్రత్తపడి ఆ విషయం మొదటి భార్యకు తెలియకుండా తన గర్భం కాపాడుకున్నా కొన్నాళ్లకు మొదటి భార్య ఎలాగోలా తెలుసుకుంది అప్పటికే బాగా నెలలు వచ్చాయి గర్భిణికి అయినా మొదటి పెళ్ళాం తన సవతి గర్భ గర్భవిచ్ఛిత్తికి తెగబడింది అందువల్ల ప్రసవ కాలంలో సవతి చచ్చిపోయింది చచ్చే ముందు ఆమె తన సవతి పట్ల పగ ద్వేషం పెంచుకుంది దీనికి ఏ జన్మలోనైనా పిల్లలు పుడితే వాళ్లను బతకనివ్వనని ప్రతిజ్ఞ చేసింది ఈ విధంగా వాళ్ల మధ్య కక్ష సాధింపు మొదలైంది ఆ తరువాత జన్మలో వాళ్ళిద్దరూ ఒకరు పిల్లిగాను మరొకరు కోడిగాను పుట్టారు ఆ తర్వాత ఒకరు జింకగాను మరొకరు ఆడచిరుతపులిగానూ పుట్టారు తమ వైరం సాగించారు ఆ తర్వాత శ్రావస్తిలో ఒకరు ఒక గొప్ప సంపన్నుడికి కూతురుగా మరొకరు ఆ యువతిని పట్టిపీడించడానికి పిశాచంగా జన్మలెత్తారు ఈ పిశాచి పేరు కాలయక్షిణి ఈ యక్షిణి ఆ సంపన్నుడి కూతురును సర్వకాల సర్వావస్థలలో ఎట్లా నాశనం చేయగలనా అని కనిపెట్టుకుని ఉండేది ఆ సంపన్నుడి కూతురికి పెళ్ళై ఆమెకు సంతానం కలిగింది తన విరోధిని ఆమె శిశువును ఏ విధంగా చేయాలా అని కనిపెట్టుకుని ఉన్నది యక్షిణి ఈ విషయం బిడ్డ తల్లికి తెలియకపోలేదు తనను ఆ యక్షిణి వెన్నాడుతున్నదని ఆమె గ్రహించింది శ్రావస్థిలో జేతవనంలో బుద్ధభగవానుడున్నాడని ఆయన ధర్మప్రబోధం చేస్తుంటాడని బిడ్డతల్లి విన్నది అందుకని ఆయన రక్షణ కోరి ఆమె జేతవనం వెళ్ళి బిడ్డను బుద్ధ భగవానుడి పాదాల దగ్గర ఉంచింది ఇంటి దగ్గర బిడ్డ తల్లి బయలుదేరిన నుంచి యక్షిణి ఆమె వెంటపడింది ఆమె తన విరోధి జేతవనం వెళ్ళి భగవానుని ఆశ్రయిస్తుందని ఆయన పాదాల దగ్గర బిడ్డను రక్షణ నిమిత్తం సమర్పిస్తుందని ఆ యక్షిణి తెలుసుకోలేకపోయింది జేతవనంలో ప్రవేశించే సాహసం చేయలేకపోయింది బుద్ధ భగవానుడు తన దగ్గరకు ఆ యక్షిణిని కూడా రప్పించాడు బిడ్డ తల్లిని యక్షిణిని శాంతవచనాలతో మందలించాడు వాళ్ల పూర్వజన్మ వృత్తాంతాలు తెలియజేశాడు ఈ పగ ఎప్పుడు ఎందుకు వాళ్ల మధ్య ప్రారంభమైందో ఆ తర్వాత కూడా ఒకరి పిల్లలను ఒకరు ఎట్లా చంపుకుంటున్నారో ఆయన చెప్పాడు ద్వేషాన్ని మరింత ద్వేషంతో పగను మరింత పగతో ఎప్పటికీ జయించలేరు ఎవరైనా అని వాళ్లకు హితూ చెప్పాడు తన కరుణామయ వచనాలతో వాళ్లను సమాధానపరిచాడు బిడ్డ తల్లిని నీ బిడ్డను ఒకసారి ఆమెకు ఇవ్వమ్మా కాసేపు ఎత్తుకుంటుంది అని చెప్పాడు శిశువు తల్లి చాలా భయపడిపోయింది కానీ బుద్ధ భగవానుడున్నాడు కదా అని సందేహించకుండా తన బిడ్డను ఆమెకిచ్చింది యక్షిని కూడా ఎంతో ప్రేమతో తన కన్న సంతానమంత మురిపెంతో ఆ శిశువును తీసుకొని లాలించి మళ్ళీ ఆ తల్లికిచ్చేసింది ఈ విధంగా ఆ ఇద్దరి మధ్య పగ కక్ష సాధింపు సమసిపోయేటట్లు అనుగ్రహించాడు బుద్ధ భగవానుడు ఇప్పటిదాకా మీరు కాలయక్షిణి కక్ష కథయినరు ఇప్పుడు కోశాంబి భిక్షువుల కలహం కథయిందాం ఒక అల్ప విషయంలో కోశాంబి భిక్షువులు రెండు వర్గాలుగా చీలిపోయి కలహించుకోవడం ప్రారంభమైంది వారి మధ్య ఒక వర్గం వారు వినయపిటక ఆచార్యులను బలపరచగా మరొక పక్షం వారు ధమ్మపిటక పెద్దను తమ పెద్దగా చేసుకొని తరచూ వాదులాడడం ప్రారంభించారు స్వయంగా బుద్ధ భగవానుడే కలగజేసుకున్నా వాళ్ళు దారిలోకి రాలేదు ఆయన హితువు చెప్పినా వినలేదు బుద్ధ భగవానుడికి తెలుసు వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు తమ ప్రవర్తన దోషం గూర్చి వాళ్లే తెలుసుకుంటారని అందుచేత వాళ్ల కర్మకు వాళ్లను వదిలిపెట్టి వర్షావాసాన్ని గడపడానికి ఒక అడవిలోకి వెళ్లాడు ఆయన అక్కడ ఒంటరిగా గడిపాడు కోశాంబిలోని బుద్ధ బుద్ధభగవానుడు నగరాన్ని వదిలిపెట్టి ఎందుకు నివాసం కోసం అడవికి వెళ్లాడో తెలుసుకొని ఆచార్యవర్గం పట్ల ముభావంగా ఉండటం సాగించారు వాళ్ల పట్ల ఒక రకమైన కూడా కలిగింది ఇట్లా కలహానికి సంసిద్ధులైన వాళ్లను గూర్చి గౌరవాలు ఏమాత్రం చూపలేదు అటువంటి వాళ్లకు పూజ్యభావంతో ఏదైనా ఇవ్వడం కూడా మానుకున్నారు అందువల్ల కలహశీలాన్ని పెంచి పోషించిన రెండు వర్గాల వారు తమ దుష్ప్రవర్తన వల్లనే సంఘానికి అప్రతిష్ట కలుగుతుందని గ్రహించారు తమ తప్పు ఏమిటో తెలుసుకున్నారు బుద్ధ భగవానుడు కూడా విసిగి తమను పట్టించుకోకుండా వారి నుంచి దూరంగా ఉండడం ఇరువర్గాల వారిని బాధించింది అయినా కొత్తగా ధర్మావలంబికులైన వారు అక్కడి సంఘపు పెద్దలు తమ దుష్ప్రవర్తన వల్లనే కోశాంబి నుంచి వెళ్లిపోయారనీ అందుకు తామే బాధ్యులమని ప్రకటించి పశ్చాత్తాపం వెల్లడించినదాకా వాళ్లను గౌరవించేది లేదని తీర్మానించుకున్నారు వెళ్ళి బుద్ధ భగవానుడు నుంచి క్షమాభిక్షనర్ధించవలసిందిగా సంఘాలను వారు కోరారు అయితే బుద్ధ భగవానుడు అక్కడ లేడాయే అదీకాక వర్షావాసం నిమిత్తం ఆయన అడవిలో ఉన్నందువల్ల కోశాంబి సంఘం వారికి ఆయనను దర్శించే ఆస్కారం లేకపోయింది దీనితో కోశాంబిలోని భిక్షు సంఘం ఎన్నో బాధలకు గురైంది వాళ్లను పట్టించుకున్న వాళ్ళెవరూ లేకపోయారు ఎవరూ భిక్షలు సమర్పించడం కూడా లేదు వర్షావాసం ముగిసిన తర్వాత పూజ్యుడైన ఆనందుడు ఇంకా ఎంతోమంది భిక్షువులు బుద్ధభగవానుడికి ఒక వర్తమానం పంపించారు తమ దుష్కృతం ఏమిటో తమకు వచ్చిందని ఇక ఎప్పుడూ అట్లా జరగకుండా నడుచుకుంటామని తమను మన్నించవలసిందని వెంటనే కోశాంబికి తిరిగి రావాల్సిందని ఒక విన్నపం ఆయనకు పంపారు వాళ్ళు ఆ తర్వాత కొద్ది రోజులకు బుద్ధ భగవానుడు శ్రావస్తి చేరి జేతవనంలో నివసించాడు అప్పుడు భిక్షువులు ఆయనను దర్శించి తమ దోషం తమకు తెలిసిందని తమను మన్నించవలసిందని ఆయనను ప్రార్థించారు బుద్ధ భగవానుడు మానవ జీవితం అస్థిరమని ఎప్పుడేం సంభవిస్తుందో ఎవరూ తెలుసుకోజాలమని తమకు మృత్యువు లేదనుకోవడం కన్నా మూర్ఖత్వం ఇంకొకటి లేదని బుద్ధి గరిపాడు హితువు బోధించాడు వర్షావాసం అడవిలో గడిపినప్పుడు బుద్ధ బుద్ధభగవానుణ్ణి ఒక ఏనుగు ఒక కోతి సేవించుకున్నాయి ఏనుగు ఆయనకు పళ్ళు శాఖాలు తెచ్చి ఇస్తున్నందువల్ల ఒక కోతి కూడా ఆ మహనీయుణ్ణి సేవించుకోవాలని ఆసక్తి చూపింది ఒకరోజు ఒక కోతికి ఆకుల్లేని ఒక పొడవాటి చెట్టు కొమ్మకు తేనెపట్టు కనిపించింది ఆ తేనెపట్టు పూర్తిగా తయారైంది జాగ్రత్తగా ఆ కొమ్మను విరిచి ఆ కొమ్మతో సహా తేనెపట్టును తెచ్చి బుద్ధ భగవానుడి పాదాల దగ్గర ఒక పెద్ద ఆకు పెట్టి అందులో తేనెపట్టును ఆయనకు సమర్పించింది ఆ కోతి ఆ తేనెను ఆయన పుచ్చుకోవలసిందిగా ప్రార్థించింది కాని ఆయన మిన్నకుండిపోవడంతో దానికి అనుమానం వచ్చి ఆ తేనెపట్టును యువతలకు తీసి ముందు వెనకల పరిశీలనగా చూసింది అందులో కొన్ని తేనెటీగల అతి చిన్న గుడ్లు అతుక్కొని ఉన్నాయి వాటిని జాగ్రత్తగా మెత్తని సాధనంతో తొలగించి మళ్లీ ఆయనకు సమర్పించగా బుద్ధభగవానుడా తేనెను స్వీకరించాడు కోపాన్ని కలిగి ఉండడం అంటే మనం విషాన్ని త్రాగడం వంటిదే అది మనల్ని మాత్రమే బలి తీసుకోదు ఎదుటివారిని కూడా బలి తీసుకుంటుంది బుద్ధ భగవానుడు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా